नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस कोंदरु स्वलाभाल कोसम देश राजधानीलो आंदोलन चर्चलु जरगाल्सिंदी ग्रामाल्लो माजी गवर्नर चन्नमनेनि विद्यासागर राव कार्यकर्तल श्रमतोने ग्रेटर एन्निकल्लो विजयं साधिंचां करीमनगर एंपी बंडी संजय कार्तीक मासं मुगुस्तुंडटंतो वेमुलवाड राजन्न आलयानिकि पोटेत्तिन भक्तुलु రైతులను మోసం చేయకుండా నాణ్యమైన విత్తనాలు అందిస్తేనే గుర్తింపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే రహదారికి సొంత ఖర్చుతో మరమ్మతులు చేసిన ఎన్ఆర్ఐ నరేష్ వేమనవాడ రాజన్న హుండీ లెక్కింపు 16 రోజులకు కోటి ఆదాయం రైతులను మోసం చేయకుండా నాణ్యమైన విత్తనాలను ఇచ్చి వారి అభివృద్ధికి రైతు సేవా కేంద్రాలు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. अत्यंत अनुकूल्यता बल सिद्धि रंगेष्टुवागम स्वस्थनोभिर्व्यशेम देवहितं यदायुः स्वस्तिन इंद्रो वृद्धश्रवाः स्वस्तिन कोशा विश्ववेदाः स्वस्तिन स्थार्यक्षो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्ददातु ध्रुवंते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् चंद्राम हिरण्मयीम लक्ष्मीम चातवेदो ममावः ताम देव दुष्टामुदारां ताम भक्तिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मी इत्युक्तमणिनाथः प्रादुर्भूतोऽस्मिराष्ट्रे कीर्तिमृद्धिं ददातु मे बुद्धिवासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयां दत्त्वा रामदरा दर्शा नित्यपुष्टां गरीशिणीं తర్వాత 16 వాడైన కొండశ్రీల డాక్టర్ ఆఫ్ కొండ కనకేన రావాల్సిందిగా కోరుచున్నాం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని గౌరవ రాజనసింహ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ అర్ణ రాఘవరెడ్డి గారు మరి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు గారు మరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి రైతులకు తెలంగాణలో రైతులకు సబ్సిడీకి మరి నాణ్యమైన ఎరువులు విత్తనాలు రసాయనాలు అందించడానికి ఈ యొక్క ఆగ్రో సంస్థ ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకే ఇవ్వడం జరుగుతుంది. రైతు ఆగ్రో రైతు సేవా కేంద్రంని గౌరవ జిల్లా అధ్యక్షురాలు నేలకొండ అన్న రాఘవరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకో జరిగింది. మరి పట్టణంలో ఎక్కడైనా రైతులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మరి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రైవేట్ రకంగానే తిరిగి ప్రభుత్వ పరంగానే తిరిగి ఇలాంటి సేవా కేంద్రం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. పట్టణంలో ఆగ్రో సమస్త సేవా కేంద్రము ప్రారంభించుకోవడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు గారికి అలాగే స్థానిక కౌన్సిలర్ గారికి ఇక్కడ ఏఎంసీ చైర్మన్ గారికి సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారికి పావని గారికి అందరికీ ఉమారాజరెడ్డి గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏంటంటే రైతులకు ఏదైనా కూడా అడగకుండానే అన్నం పెట్టే తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి వినియోగించుకోవడానికి ఇవాళ ప్రైవేటు సంస్థలైతేమి గవర్నమెంట్ సంస్థలైతేమి ఇట్లా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో
ఏర్పాటు జరుగుతుంది ఆగ్రో సమస్త కేంద్రం నుంచి కొనుక్కొని ఎరువులు వాడినట్టయితే అధిక దిగుబడి వస్తది కాబట్టి దీనిని రైతులు ఈ వేమలవాడ పట్టణ రైతులంతా వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు నిఘా కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో వేమలవాడ రాజన్న హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు కోవిడ్ నిబంధనల మేరకు తక్కువ సంఖ్యలో స్వచ్ఛంద కార్యకర్తలతో అధికారుల పర్యవేక్షణలో రాజన్న హుండీని కౌంటింగ్ హాల్లో లెక్కించగా నగదు 94,71,416 బంగారం 91 గ్రాములు వెండి 7,400 గ్రాములు వచ్చింది ఆలయ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా నీడలో హుండీ లెక్కింపు చేశారు రైతులకు మేలు చేసేందుకే కేంద్రం వ్యవసాయ బిల్లులు తెస్తే గ్రామస్థాయి రైతులకు అర్థం కాలేకపోవడంతో ఆందోళన చేపడుతున్నారని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు శుక్రవారం సిరిసిల్లలో మాట్లాడుతూ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కొత్త అధ్యయనానికి తెరరేపిందన్నారు రాజన్న సిరిసిల్లతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కార్యకర్తల పనితీరు అద్భుతంగా ఉందని పార్టీ పటిష్టంగా ఉండటానికి కారణం వారేనని అన్నారు మేధావులు పండితులు ప్రచార మాధ్యమాల్లో వ్యవసాయ బిల్లుపై చర్చిస్తున్నా అవి గ్రామస్థాయి రైతులకు చేరటం లేదని అన్నారు మేధావులు బిల్లు మంచిదే అంటున్నా అందులో కనీస మద్దతు ధర చేర్చలేదని అది కూడా అందులో ఉంటే రైతులకు డోకా ఉండదని చెబుతున్నారని బిల్లుపై గ్రామస్థాయిలో చర్చ జరిగితేనే రైతులకు అవగాహన వస్తుందని విద్యాసాగర్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ చరిత్రలో మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది దానిలో ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తర్వాత పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గణనీయమైనటువంటి కృషి అందులో ఉంది ఈ మూడు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బిల్లు ప్రచార ప్రసార సాధనాల్లో బాగా చదువుకున్న వాళ్ళు గంటల తరబడి చర్చ చేస్తున్నారు ఆ చర్చలన్నీ అందరూ వింటున్నారు తర్వాత ఇప్పుడు ఉద్యమం చేస్తున్న వాళ్ళు మళ్ళీ పార్లమెంట్లో అసలు ఇది రద్దు కావాలి ఈ చట్టాలు మూడు చట్టాలు రద్దు కావాలి చట్టాలు రద్దు కావాలంటున్నారు కానీ మళ్ళీ పార్లమెంట్లో కొత్త చట్టం కావాలంటలేరు రైతులకు ఏం చేయాలి ఏమైతే బాగుపడుతుందని ఎవడు చెప్తాడు ఈ మేధావులు కూడా చర్చించిన వాళ్ళు దాదాపు ఇది బాగానే ఉంది కానీ ఇది ఒక్కటి కావాలి మద్దతు ధర ఉందని ప్రకటించాలి అంటారు తప్ప బిల్లు మంచిది కాదని ఎవడు అంటారు ఇది ప్రజలకు అర్థం కావడం లేదు సామాన్య ప్రజలు నేను కోరేది ఏమిటంటే ఈ చర్చ మళ్ళీ పార్లమెంట్లో కాదు పంచాయతీలో కావాలి సూక్ష్మ స్థాయి నుంచి ఈ చర్చలు జరగాలి సూక్ష్మ స్థాయి నుంచి రైతుల బాగోగుల కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచించకపోతే ఈ చర్చలు ఈ విధంగానే కేవలం ప్రచార ప్రసార సాధనాలకు మాత్రం పరిమితమైపోతాయి వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది
గతంగా అంటే వాళ్ళ శ్రమశక్తి వాళ్ళ తెలివి అంతా ఉంది దాన్ని ఉపయోగించాలంటే కేవలం చర్చలు టీవీలల తరువాత పేపర్ల కాకుండా సూక్ష్మ స్థాయి నుంచి మైక్రో లెవెల్ నుంచి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఏ జిల్లాలో వాళ్ళు ఊరికే ఉండకుండా గ్రామాలకు పోయి చర్చలు చేయాలి గ్రామ రైతులందర్నీ సంఘటిత పరచాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది ధన్యవాదాలు बोलो भारत माता की जय। कार्तिक मास मुगुस्तुंडटंतो वेमलवाड़ राजन्न आलयानिकी भक्तुलु पोटेत्तारु कार्तिक मासंलो राजन्ननु दर्शिंचुकुंटे मंचि जरुगुतुंदने विश्वासंतो भक्तुलु पेद्द एत्तुन राजन्नकु मొక్కులు చెల్లించుకొని దర్శనాలు చేసుకున్నారు ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు రద్దీ లేకుండా చర్యలు తీసుకున్నారు కార్యకర్తల శ్రమతోనే గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించామని కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలంలోని సంకేపల్లి ఆరేపల్లి గ్రామంలో హైమాక్స్ లైట్లు ప్రారంభించారు. బీజేపీలో చేరిన కార్యకర్తల కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో చేపట్టిన అభివృద్ధి పనులే నేటికి చెక్కుచెదరకుండా గ్రామాల్లో దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యకర్తలు సైనికుల్లాగా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని వారి దీక్షల వల్లే దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశామని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త మరింత కఠోర సైనికుల్లాగా పనిచేసి పార్టీని విజయపదాన నడిపించేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. భారత్ మాతా కీ జై హలో బాస్ సన్న రకం వరిధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బోయినపల్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు.
బీజేపీ మండలాధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను దొడ్డుబరి పెట్టకుండా సన్న వరిని పండించాలని భయపెట్టి రైతులు వ్యయప్రయాసలకు ఓర్చి సన్న వడ్లు పండిస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వటం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగుల కనుకయ్య, ఐల మహేష్, మెరుపుల గంగాధర్, కొండం శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బోయిన్పల్లి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పంట రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి 5 సార్లు రుణమాఫీ చేస్తే అది మితి కిందనైంది. అదేవిధంగా 2వ సారి అధికారంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని గెలిపిస్తే 1 లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మొన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము రైతులను వరిధాన్యాన్ని మీ కొనుగోలు చేయాలంటే మీరు ఖచ్చితంగా దుడ్డు రకంతో పాటు సన్న రకాలు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క రైతులు సన్న రకం పెట్టిన తర్వాత దానికి దోమపోటు రావడం జరిగింది, అనేక రోగాలు రావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సన్న రకం పెట్టడం వల్ల రైతుకు కనీసము 10 క్వింటాలు కూడా ధాన్యం రాలే, కొద్దిగా రైతులు దిగుబడి రాక కాలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రైతులకు ఉన్న ధాన్యాన్ని కనీసము ఈ యొక్క సన్న రకం వరి ధాన్యాన్ని 2500కు ప్రభుత్వం కొనుగోలని చెప్పి బీజేపీ వాళ్ళు ఆయన చెప్పింది ఆయనకే తెలియదు. ఏం చెప్పినా వాగ్దానాలు ఇచ్చేది తప్ప, వాగ్దానాలు ఇచ్చుకుంటేనే కూడా తప్ప పనిచేసేది లేదు. కాబట్టి మళ్ళీ అదేవిధంగా మీరు సన్న రకాన్ని పెట్టమంటారు కొనరు, పంట రుణాలు మాఫీ చేస్తానని కొనరు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము రైతులకు ఇచ్చేటువంటి ఏవైతే పనిముట్లు ఉన్నాయో అవి రైతులకు సక్రమంగా అందుతలేవు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ పరికరాలు ఏమైనా ఖచ్చితంగా రైతులకు అందజేయాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యూరియా బస్తాలు ఎరువులు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు, ఇప్పటి వరకు కూడా లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వీటిని అందించాలని చెప్పి ఈరోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రుద్రంగి బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రహదారి చెడిపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన ఎన్ఆర్ఐ నరేష్ తన సొంత నిధులతో మరమ్మతులు చేశాడు. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ రహదారి వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవటంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పల్లికొండ రెడ్డి ద్వారా తెలుసుకున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిట్టల నరేష్ రహదారికి 12,000 రూపాయలతో మరమ్మతులు చేయించాడు. అంతేకాకుండా 6 లక్షల రూపాయలతో ఆలయం వసతి గృహాన్ని కూడా నిర్మించి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం చేస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. టోటల్ 20 లక్షలు అవుతుంది. స్వామి దేవస్థానం అందుల మరి భారీ వర్షాల వల్ల రోడ్డు కయ్యలు కోసేయడం జరిగింది. మరి అడగగానే దాత ముందడికొచ్చి మరి పిట్టల నరేష్ దంపతులు సన్నపు నారాయణ గారు అడగగానే 25 ట్రిప్పులు పోయించడం జరిగింది. దాదాపు 15,000 రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి చేయించడం జరిగింది. అలాగే అనుకోకుండా ఆయన కూడా 1,7 లక్షలు పెట్టి ధర్మశాల కూడా కట్టియడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లోనే మనకు మన లక్ష్మీ గణపతి పక్క పొన్నే 7 లక్షలు పెట్టి ధర్మశాల కట్టియడం జరిగింది. దానికి మరి ఇంకా వెళ్ళవేళ ఏమన్నా భక్తులు ఉంటే ఒక గజస్తంభం ఒకటి ఆగిపోయింది, దానికి 1,60,000 రూపాయలు అయ్యడం జరుగుతుంది. ఆ శివరాత్రి లోపల ఎవరైనా కానీ దయచేసి భక్తులు ఎవరన్నా ఉంటే ముందడికొచ్చి చేయగలరని కోరుచున్నాము. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఏకరూప దుస్తులు, స్కాలర్షిప్ సదుపాయాలను వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ కోరారు.
ఈరోజు ప్రాథమిక పాఠశాల చందుర్తిలో విద్యా కమిటీ చైర్మన్ పెద్ది శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం, డిజిటల్ తరగతులు, ఆంగ్ల బోధనా సదుపాయాలను వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు కడారి నరేష్, రొండి చంద్రకళ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు. మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసినటువంటి ఏకరూప దుస్తుల పంపిణీ విద్యార్థులకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మరి ఆధునిక సదుపాయాలు, ఎందుకంటే విశాలమైనటువంటి తరగతులు, విశాలమైనటువంటి ఆట స్థలం, మరి అదేవిధంగా మరి బాత్రూమ్ సౌకర్యం, వాటర్ సౌకర్యం అన్ని విధాల మరి ఉన్నవి. అదేవిధంగా నిష్ణాతులైనటువంటి ట్రైన్డ్ ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులకు ఒకటే విన్నపం, మరి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యాబోధన పాటు అనేకమైనటువంటి ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత దుస్తులు, అదేవిధంగా ప్రతిరోజు పౌష్టికాహారము, మరి మధ్యాహ్న భోజనంలో గుడ్డుతో పాటు అనేకమైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఇలాంటి సౌకర్యాన్ని ప్రభుత్వం పరంగా అందించే వాటిని మరి విద్యార్థులకు మరి తీసు అందుకోవాలని, మరి దీనికి మరి తల్లిదండ్రులు సహకరించాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మా ప్రాథమిక పాఠశాలలో మరి 10 మంది గురుకుల సీట్లు ఇప్పటికే రావడం, ఇంకో 10 మందికి వచ్చే అవకాశం ఉన్నందున మరి ఈరోజు మెరుగైనటువంటి ప్రభుత్వ విద్యను అందించుకోవడం ప్రభుత్వ పాఠశాల నుండే మరి జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ప్రభుత్వ పాఠశాలను ఆదరించండి, గౌరవించండి. మన బడి, మన ఊరు, మన పిల్లలు, మనం డెవలప్ చేసుకునే బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించగలరని కోరుతున్నాం. రైతులు గ్రామ స్థాయిలో చర్చలు జరిగితేనే న్యాయం జరుగుతుందని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులపై ఢిల్లీలో ఆందోళన జరగటం బాధాకరమని, కొందరు స్వలాభాల కోసం దేశ రాజధానిలో ఆందోళన చేస్తే గ్రామాల్లో ఉన్న రైతులకు బిల్లుపై ఎలాంటి అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. పంటలు పండించే రైతులతోనే చర్చలు జరిపితేనే రైతులకు మేలు జరుగుతుందని, అధిక ఆదాయం పెరిగి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. నాగారం కోదండరామస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గోపడి సురేంద్రరావు, బీజేపీ మండల అధ్యక్షుడు రామచంద్రము, బీజేపీ నాయకులు తిరుపతిగో సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ ప్రకృతి ప్రకాష్ కు డిపిఆర్ఓ మామిళ్ళ దశరథరామ్ సత్కరించారు. వరంగల్ రాజశ్రీ గార్డెన్ కేటీఎఫ్ వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు ఎమ్మెల్యే శ్రీ నన్నపనేని నరేందర్, సిరిసిల్ల మాజీ డీఎస్పీ దామెర నర్సయ్య గారి చేతుల మీదుగా ప్రకాష్ అందుకున్నారు. కోన్రోపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన డాక్టర్ ప్రకృతి ప్రకాష్ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు వరంగల్ కేటీఎఫ్ వారు తెలంగాణ రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు ప్రకాష్కు రావటం ఆనందంగా ఉందని డిపిఆర్ఓ మామిన్ల దశరథరామ్ అన్నారు. ఇప్పటికే 10 రాష్ట్ర స్థాయి, 5 జాతీయ స్థాయి అవార్డులు, గౌరవ డాక్టరేట్ను పొందిన ప్రకాష్కు రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు రావాలని ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.